హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు సభలో మెగా హవా, మోడీతో మెగా బ్రదర్స్ వీడియో వైరల్. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఈసారి మెగా హవా ఎక్కువగా కనపడింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని వారి మధ్యలో నిలబడి ప్రజలకు అభివాదం చేశారు, ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ సన్నివేశం ఈ కార్యక్రమానికే హైలైట్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో ప్రధాని మోదీ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీజేపీ టీడీపీ పొత్తికి ప్రధాన కారణం పవన్ కళ్యాణేనంటూ గతంలో చంద్రబాబు కూడా పలుమార్లు ప్రస్తావించారు. కూటమి వల్ల లాభపడాలని టీడీపీ ఎన్నికల ముందు అనుకుంది, కానీ ఫలితాల తరువాత కూటమి వల్ల అంతిమ ప్రయోజనం ఎక్కువగా బీజేపీకి లభించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి తెలుగు ప్రజలు ఊపిరి లూదారు. తెలంగాణ నుంచి బీజేపీ సొంతంగా 8 స్థానాలు గెలుచుకోగా ఏపీ నుంచి కూటమి మొత్తంగా 21 స్థానాలలో విజయం సాధించింది. దీంతో ఏపీలో కూటమికి మూల కారణమైన పవన్ కళ్యాణ్కి మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవలే చిరంజీవికి పద్మ విభూషణ్ను కూడా కేంద్రం ప్రకటించింది. ఓ దశలో ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. ఏపీ ఎన్నికల వేళ కనీసం కూటమి తరఫునైనా ఆయన ప్రచారం చేస్తారని అనుకున్నారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రం ఓటు వేయండి అని సోషల్ మీడియా ద్వారా చెప్పి చిరంజీవి సరిపెట్టారు. ఒకరిద్దరు సన్నిహితులకు కూడా ఆయన ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. చిరంజీవికి, ఆయన అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకే ఇప్పుడు మోదీ స్టేజ్పై అన్నదమ్ములిద్దరి చేతులు పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెలుస్తోంది.